హలో అండి, లాస్ట్ వీడియోలో చేతి గురించి అయితే ఒక వీడియో చేశాను. అక్కడే నేను చెప్పాను క్యాస్ట్ ఇన్కమ్ గురించి కూడా ఒక వీడియో పెడతాననేసి. సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ అప్లికేషన్ అనమాట. దీన్ని ఎలా ఫిల్ చేయాలనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి అయితే లుక్ వేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆధార్ నెంబర్ అడిగారు. ఆధార్ నెంబర్ అంటే ఏ అభ్యర్థి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఇన్కమ్ సర్టిఫికేట్కి వారి యొక్క ఆధార్, అలాగే వారి పేరు. ఆధార్లో ఎలాగైతే నేమ్ ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ సర్నేమ్ ఉంటే సర్నేమ్, మీ నేమ్ ఎలాగైతే ఉందో అలాగైతే అక్కడ రాసేయండి. ఇక నెక్స్ట్, అభ్యర్థి ఎవరైతే అప్లై చేస్తారో వారి యొక్క తండ్రి పేరైనా రాయండి, లేదంటే మ్యారీడ్ అయ్యింటే ఒకవేళ మ్యారేజ్ పర్సన్ అయ్యింటే ఒకవేళ వారి యొక్క భర్త పేరైనా రాయచ్చు అక్కడ. ఇక అలాగే జెండర్ తీసుకున్నట్లయితే మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే అది అక్కడ పెట్టేసేయండి. ఇక ఆధార్ కార్డు ప్రకారం వయసు. సో మీరు ఆధార్లో అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, దాని ప్రకారం మీరు ప్రస్తుతానికి ఎలాగైతే ఏజ్ ఉందో అంత ఏజ్ అయితే వేసేసేయండి అక్కడ. ఇక కులం తీసుకున్నట్లయితే మీది ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా అనేది అక్కడ మెన్షన్ చేయండి. అలాగే మతం హిందూనా ముస్లిమా ఏంటనేది అయితే అక్కడ రాయండి. అలాగే విద్యార్హత, మీరు ఏమైతే చదివారో ఆ యొక్క విద్యార్హత అయితే అక్కడ రాయండి. ఇక వైవాహిక స్థితి అంటే మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్, అలాగే వీడో అయితే వీడో, ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని ఎంచుకోండి అక్కడ. ఇక మొబైల్ నెంబర్ అయితే మీది ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ అక్కడ రాయండి. దానికి మెసేజ్ అయితే వస్తుందన్నమాట, మీరు ఇన్కమ్ అప్లై చేసేటప్పుడు ఈ నెంబర్కి అయితే అప్లై చేసినట్టు మెసేజ్ వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు డేట్ కూడా వచ్చేది అనేది మనకు ఆ నెంబర్లో అయితే మెసేజ్ తెలుస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్, అడ్రస్ మీరు ఎక్కడైతే ప్రస్తుతానికి ఉన్నారో ఆ అడ్రస్ అయితే అక్కడ మెన్షన్ చేసేయండి. ఇక అక్కడ పర్మనెంట్ అడ్రస్ అడిగారు, ప్రజెంట్ అడ్రస్ అడిగారు. మీరు పర్మనెంట్గా ఎక్కడ ఉంటారు, ప్రజెంట్ అయితే అడ్రస్ ఎక్కడుందో ఆ అడ్రస్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. ఇవన్నీ కూడా మీకు తెలిసింది, మీ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఫిలప్ చేసేయండి. ఇక ఎవరి ఆదాయం కొరకు దరఖాస్తు చేస్తున్నారు అనైతే అక్కడ క్వశ్చన్ వేస్తారు. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని ఆదాయం కొరకు, అలాగే దరఖాస్తుదారుని తల్లి తండ్రి ఆదాయం కొరకు. ఇదే ఈ ఆప్షన్ వచ్చి ఎవరైతే స్కూల్లో కానీ కాలేజీలో పిల్లలు ఉంటారు కదా, జాబ్ చేయనటువంటి వాళ్ళు, వాళ్ళైతే దీని ఆప్షన్గా పెడతారు. లేదు అంటే దరఖాస్తుదారుడు ఆదాయం కొరకు అన్నప్పుడు అయితే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే అవి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అభ్యర్థి ఇన్కమ్ అనేది అక్కడ టిక్ పెడతారు అన్నమాట. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇక దరఖాస్తుదారు విద్యార్థి అయినచో తల్లి లేదా తండ్రి ఆదాయం అప్డేట్కి టిక్ పెట్టాలని అయితే అక్కడ మెన్షన్ చేశారు చూడండి, అదే అన్నమాట. ఇక రైస్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్ నెంబర్, అంటే రైస్ కార్డ్ అనేది ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది కదా, సో ఆ రైస్ కార్డ్ నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆదాయము వచ్చు విధానం అన్నాడు, అంటే మీకు ఆదాయం ఏ విధంగా వస్తుంది అనేది అయితే ఇక్కడ వివరాలు రాయాలని అడుగుతున్నారు అన్నమాట. సో భూముల నుండి భవనముల నుండి మీకు ఎంత ఆదాయం వస్తుంది, సో అదైతే అక్కడ రాయండి. లేదు అంటే లోన్ పెట్టేయండి. లేదు అంటే పెళ్ళైనటువంటి వారు ఉంటారు కదా, భార్య భర్తల యొక్క జీతం అనేది మెన్షన్ చేయమన్నారు. సో అది కూడా మీరు ఒకవేళ మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుంటే అలా కూడా మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే మరియు ఇతర మార్గాల ద్వారా మీకు ఏం ఆదాయం అయితే వస్తుందో ఆదాయం అయితే మెన్షన్ చేయండి. బట్ మీరైతే మామూలుగా కూలీ అని అయితే రాయండి. కూలీ రోజుకి ఎంత వస్తుందో 250 నుంచి 300 అయితే మెన్షన్ చేయండి. దాన్ని రోజు కూలీని మంత్కి కలిపి మంత్ నుంచి ఇయర్కి ఎంతైతే అవుతుందో దాని అయితే మొత్తంగా అయితే మొత్తం అడిగారు చూడండి, అక్కడ మొత్తం అమౌంట్గా వేయండి. ఎంత వేసినా కూడాను 1 లక్ష లోపల అయితే వీలైనంత వరకు వేయండి. ఇది నా సజెషన్ అనమాట. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బెటర్గా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలిజిబుల్ అవుతుంది అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. మీరు 1 లక్ష పైన ఎక్కువ వేసుకున్నట్లయితే కొంచెం రిస్క్ అవుతుంది అనమాట, ఏదైనా కూడా పథకాలు వచ్చేదానికి రాకపోయేదానికి. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి అనమాట. బట్ మీకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఒరిజినల్గా అయితే వేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడిగారు చూడండి, నా తండ్రి ఆదాయం సంవత్సరంగా అన్ని విధాలు కలిసి, అంటే అన్ని విధాలు కలిపి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని అయితే పైన ఎంత వేసామో అదే ఇక్కడ మనం వేస్తాము, అదే అక్షరాలుగా అయితే అక్కడ రాస్తామన్నమాట అన్ని రూపాయలని. నాకు పై ధృవీకరణ పత్రం, దేనికోసం మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఏ రీజన్ కోసం అడుగుతున్నారు అనేది, మీ యూజ్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్ అయితే హైయర్ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్ సంథింగ్, మీరు దేనికైతే పర్పస్కి అప్లై చేయాలనుకున్నారో ఆ రీజన్ అయితే అక్కడ పెట్టాల్సింది అనమాట. ఇక కింద మ్యాటర్ చూసుకున్నట్లయితే పై విషయం అంతా కూడా యథార్థం ఇది నిజం అని చెప్పేసి మనం ఒక స్టేట్మెంట్ అనేది లాంటిది ఇస్తామన్నమాట. సో అదైతే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యర్థి ఎవరైతే అప్లై చేస్తారో వారి యొక్క సంతకము, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ గార్డియన్ ఉంటారో వాళ్ళ యొక్క సంతకం కూడా అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఫిల్ చేసే విధానం అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి ఏమేమి అటాచ్ చేయాలంటే మీ ఆధార్ కార్డు, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు అంటే రైస్ కార్డు అనమాట. ఈ రెండు అటాచ్ చేసి అప్లికేషన్తో ఇచ్చేస్తారంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. ఒకటి మీకు సచివాలయంలో ఇస్తే 4-5 రోజులు పడుతుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో ఇస్తే 1 డేలో అవుతే అయిపోతుంది అనమాట. కాకపోతే ఫస్ట్ మీరు సచివాలయంలో అప్లై చేయాలి. సచివాలయంలో వీఆర్ఓ దగ్గర వెళ్ళి అతని సైన్ సిగ్నేచర్ తీసుకొని ఆ చెక్లిస్ట్ని మీరే ఆ ఫామ్ని అయితే తీసుకొని మీరే డైరెక్ట్గా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇస్తే అప్పుడు అక్కడ వాళ్ళు వెంటనే ఎంట్రీ చేసుకొని చెక్ చేసి అయితే వెంటనే సర్టిఫికేట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చాలా చాలా ఈజీ, సో ఈజీగా అయితే తెచ్చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో అయితే మీరు అడగచ్చు. నెక్స్ట్ వీడియోలో క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.